హాయ్ ఫ్రెండ్ సునీత కుకింగ్ అండ్ లాగ్స్కి స్వాగతం ఈరోజు ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసిన చక్కెర పొంగలి దద్దోజనం గారెలు మీకు పోస్ట్ చేయడం మర్చిపోయాను అవి చిన్న చిన్న క్లిప్సే తీసాను అవి మీకు కూడా చూపిస్తాను ఎలా చేశాను అనేది మీరు కూడా కావాలి అన్నప్పుడు ప్రసాదాలకి నోటెట్ చేసుకోండి ముందుగా నేను దాలు ఒక పావు కప్పు తీసుకున్నాను అవి దోరగా వేయించుకుంటున్నాను ఇవి బియ్యం అనమాట ఇవి ఒక ముప్పావు కప్పు అనమాట అది పావు ఇది ముప్పావు కప్పు అంటే ఒక కప్పు అయినాయి అనమాట అవి ఒక గ్లాస్ చిన్న గ్లాసు అవి దోరగా వేయించుకోవాలి వేయించుకొని వాటిని వాష్ చేసుకుందాము టూ టైమ్స్ వాష్ చేసుకొని మంచి నీళ్ళు వేసుకోండి దానిలో ఎక్కువ నానక్కర్లేదు నానబెట్టకుండా ఇలా కుక్కర్లో కానీ అలా వండుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ అయినాయి కదా అవి మొత్తం రెండు గ్లాసులు వాటర్ పోసాను నేను అదే గ్లాస్తో వాటిని ఒక రెండు విజిల్స్ రానిస్తే డైరెక్ట్ సరిపోతుంది అనమాట మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు పొడి పొడులాడుతూ వస్తుంది ఇంకా బాగా ఇలా బాండీలో నేను బెల్లం ఒక అరకప్పు వేసుకున్నాను పంచదార ముప్పావు కప్పు వరకు వేసుకుంటున్నాను లేదా మీరు కప్పు బెల్లం వేసుకోవచ్చు లేదా అరకప్పు బెల్లం వేసుకో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవచ్చు అరకప్పు పంచదార వేసుకోవచ్చు కావాలంటే అలా వేసుకొని గ్లాసు ఉన్నారు వాటర్ పోసాను అదే గ్లాసుతో ఇలా వేసుకొని మీరు బాగా ఉడకనివ్వండి కాకపోతే తీగ పాకాలు ఇవేం అవసరం లేదు ఆ బెల్లం కరిగిపోయి పంచదార కరిగిపోతే సరిపోతుంది ఇలా వేసుకొని కరిగిపోయింది కదా ఇప్పుడు పొడి అన్నం కూడా చూడండి పొడి పొడులు వచ్చింది మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి వండేటప్పుడే అప్పుడు ఇంకా పొడి పొళ్ళ వస్తుంది ఇలా పాకాన్ని మనం వడకట్టుకుందాము ఏదైనా పీసులు అవి ఉంటే పోతే బెల్లంలో చాలా వరకు ఏం లేదు అయినా నేను వడకట్టాను కరెక్ట్గా స్వీట్ కూడా సరిపోయింది ఇదే కొలతతో చేస్తే ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం స్వీట్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇలా అంతా కలుపుకోండి కలిసేటట్లు కొంచెం ఉడకనిద్దాము ఇలాచి పౌడర్ వేసాను ఇది పచ్చకర్పూరం మనకి టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలి అంటే మాత్రం కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి లేకపోతే పర్లేదు అయినా మీకు టెంపుల్ స్టైల్లో కావాలంటే వేసుకోండి లేకపోతే మామూలుగా లేకపోయినా పర్లేదు నేను ఇవి నేతిలో వేయించి పెట్టుకున్నాను జీడిపప్పు బాదం కొబ్బరి పొలుకులు మెయిన్ కొబ్బరి పొలుకులు ఉండాలి బాగుంటుంది ఇవన్నీ వేయించుకొని అవి కూడా వేసుకున్నాను గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చక్కెర పొంగల్లో బాగుంటుంది ఎక్కువ యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు దాకా వేసాను నెయ్యి మీరు కావాలంటే అలా వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది గీ ఇలా అంతా చూడండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంది ఇది పులిహోరని మీకు అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను అదే అదే పులిహోర అనమాట నేను చింతపండు పులిహోర లెమన్ రైస్ అన్నీ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి ఇది దద్దోజనం పులిహోర కలపంగా సగం కొంచెం దద్దోజనాన్ని తీశాను అనమాట దానిలో కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పులుకులు కట్ చేసి వేసుకున్నాను సన్నగా కరివేపాకు సాల్ట్ కొంచెం పాలు పోసాను టేస్ట్ బాగుంటుందనేసి ఇలా వేసుకొని నెక్స్ట్ పెరుగు యాడ్ చేశాను ఒక చిన్న కప్పు పెరుగు వేసాను అనమాట ఇలా అంతా కలుపుకొని తాలింపు వేసుకున్నాను దీనిలో దానిమ్మ గింజలు కూడా వేసుకున్నా బాగుంటుంది ఇలా అన్నం కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా చేయండి అన్నాన్ని మెత్తగా చేసి ఇలా అన్నీ వేసేసుకోండి సరిపోతుంది పెరుగు పాలు అల్లం అవన్నీ తాలింపు కొత్తిమీర నెక్స్ట్ ఇది వడ కోసం నేను అల్లం కొంచెం చిన్న ముక్క పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసాను దానిలో మీరు కరివేపాకు వేడిగా అయినా వేసుకోండి కావాలంటే నేను దీనిలో కొంచెం వేసాను మళ్ళీ వీడిగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇది మిక్సీ తిప్పుకున్నాను అనమాట దాన్ని నేను దీనిలో కలిపాను గారపిండిలో అంటే వడపిండి అనమాట వడలు చాలా బాగుంటాయి ఇలా చే వేసుకోవడం వల్ల కొత్తిమీర వేసాను కొంచెం మళ్ళీ కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ మనం వేసుకొని కలదిప్పుకుందాము మీరు ఇంకా బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సరిపడినంత సాల్ట్ వేసాను ఇట్లాగా అంతా కలుపుకోండి కలిసేటట్లు మీకు ఏదైనా వాటర్ ఎక్కువైనా జారు జారుగా అయిపోయినా కొంచెం రైస్ ఫ్లోర్ కలుపుకోండి బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా హోల్ పెట్టేసుకొని వేసేసుకున్నాను వడలు నేను చాలా టేస్టీగా చాలా బాగున్నాయి వడలు మాత్రం చెప్పాను కదా ఇదిగో రైస్ ఫ్లోర్ మీకు కావాలంటే మాత్రం వేసుకోండి కొంచెం ఏదన్నా పొరపాటున వాటర్ ఎక్కువైనా లేకుంటే మీకు జారు జారుగా ఉండి గార చేతికి రాకపోతున్నా కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు క్రిస్పీ కానీ అంతా చాలా బాగుంటుంది రైస్ ఫ్లోర్ వల్ల ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు అయినా చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా వడలు టేస్ట్ కూడా అంతే బాగున్నాయి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్